ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు సంతాపం తెలిపిన ప్రముఖులు. యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. మంగళగిరిలో ప్రారంభమైన జ్యుడిషియల్ అకాడమీ సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా డిజిటలైజేషన్ చేశామన్న జస్టిస్ డివై చంద్రచూడ్. 3 రోజుల పాటు టీటీడీలో సర్వదర్శనాలకు బ్రేక్, ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలోనే నిర్ణయం. ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ April 3 నుంచి 18 వరకు పరీక్షలుంటాయని ప్రకటన. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. తొలుత గుజరాత్ గాంధీనగర్లోని ఆమె నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. మాతృమూర్తి పాడెను మోదీ మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ తల్లి పార్థివదేహం వద్దే కూర్చుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గాంధీనగర్లోని శ్మశాన వాటికలో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి చేశారు. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హీరాబెన్ మృతి వార్త తెలుసుకుని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న హీరాబెన్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రిలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి గవర్నర్ తమిళసైతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్ట చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర మంత్రులు ఇంద్రన కిరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ వెప్ గొంగిడి సునీత, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో అర్చకులు రాష్ట్రపతిని ఆహ్వానించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ద్రౌపది ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. మంగళగిరి మండలం కాజాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్తో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. MBBS విద్యార్థులు తుది సంవత్సరంలో ఇక థియరీ పరీక్షలు రాయనక్కర్లేదు. వాటికి బదులు 2 సార్లు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవ్వాల్సి వస్తుంది. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పేరిట జాతీయ వైద్య కమిషనర్ ప్రవేశపెడుతున్న నూతన విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నెక్స్ట్ లో Step 1, 2 అనే 2 రకాల పరీక్షలుంటాయి. తుది సంవత్సరం MBBS విద్యార్థులు ఈ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే PG కోర్సుల్లో ప్రవేశాలకు, వైద్యులుగా ప్రాక్టీస్కు అర్హత లభిస్తుంది. ఇక నీట్ PG పరీక్ష ఉండదు. దీని స్థానంలో ఈ 2 పరీక్షలనే ప్రామాణికంగా తీసుకుంటారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో శని ఆదివారాలు సర్వదర్శనం, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. శనివారం నుంచి జనవరి 3 వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవల సైతం టీటీడీ రద్దు చేసింది. ఉత్తర ద్వార దర్శనంకు భక్తుల తాకిడి వేల సంఖ్యలో ఉంటున్న నేపథ్యంలో తిరుమలకు ప్రత్యేక బస్సులను RTC ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణకు ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ చాలా ఉపకరిస్తుంది అని సౌత్ ఏషియా LPG అధికారి కొండలరావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పబ్లిక్ లైబ్రరీలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ రిలీజ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 10,000 క్యాలెండర్లు గ్రీన్ క్లైమేట్ టీమ్ ముద్రించి 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు అందజేయడం ద్వారా విద్యాసంస్థల్లో పర్యావరణ కార్యక్రమాలు నిర్వహించే సంఖ్య పెంచడం జరుగుతుందన్నారు. చాలా సంవత్సరాలుగా ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ ముద్రిస్తున్నారని వివరించారు. అలాగే నూతన సంవత్సరాన్ని రెయిన్ బవళ్లు, ఆక్సిజన్ ఇచ్చే మొక్కలతో స్వాగతించాలని కోరారు. నా పేరు సాయి హర్షిత శ్రీ. నేను డిగ్రీ 1st ఇయర్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం గ్రీన్ క్లైమేట్ టీమ్ వాళ్ళు ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. ఇందులోని మనం పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇందులోని మనం చేయవలసినవి చేయకూడని కూడా ఇందులోని చాలా బాగా మెన్షన్ చేశారు. రత్నం సార్ ప్రతి సంవత్సరం 10,000 క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. ఇందులోని మన పర్యావరణాన్ని అంటే జూన్ 5 మాత్రమే కాదు, ప్రతిరోజు మన పర్యావరణాన్ని బాగా సంరక్షించుకోవాలి, ప్రతి మొక్కను మన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక విద్యార్థులుగా మన వంత కృషి మనం కూడా చేయాలి. మొక్కలను కాపాడడం, వాటిని పెంచడం వల్ల మనకు వచ్చే ఆక్సిజన్ ద్వారా మన జీవితం అనేది ఆధారపడి ఉంది. నేటి విద్యార్థులే మన భావితరాలకు పౌరులు కాబట్టి మన పర్యావరణాన్ని సంరక్షిద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో 986 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథుని పాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, శుక్రవారం నర్సీపట్నంలో 986 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మన ప్రభుత్వం హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాం. వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాం. విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ రాబోతుందని, కొత్త మెడికల్ కాలేజ్ కారణంగా 150 మెడికల్ సీట్లు,
కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ వస్తుందని సీఎం జగన్ చెప్పారు. 90 అసెంబ్లీ 400 పార్లమెంట్ స్థానాల లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో పేరుతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం విద్య అందిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్లో అమిత్ షా లేదా జేపీ నడ్డా తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్షీట్ విడుదల చేస్తామన్నారు. ఉజ్బెకిస్తాన్లో 19 చిన్నారుల మరణాలకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడా ఫార్మా కంపెనీ మారియన్ బయోటెక్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కేవలం దగ్గు మందులే కాకుండా అన్ని రకాల మందుల ఉత్పత్తిని కంపెనీ ప్లాంట్లో నిలిపివేశారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ మారియన్ బయోటెక్ ప్లాంట్ను తనిఖీ చేసినట్టు, తయారీ కార్యకలాపాలను నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్విట్టర్లో ప్రకటించారు. కంపెనీ ఫ్యాక్టరీ తనిఖీ చేశారని, ఉత్పత్తిని ఆపేసినట్టు మారియన్ బయోటెక్ లీగల్ హెడ్ హసన్ హారిస్ కూడా ప్రకటించారు. ఏపీలో 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను శుక్రవారం విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9:30 ప్రారంభమయ్యే పరీక్ష 12:45 ముగుస్తుందన్నారు. 3వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 6న సెకండ్ లాంగ్వేజ్, 8న ఇంగ్లీష్, 10న మ్యాథమెటిక్స్, 13న సైన్స్, 15న సోషల్ స్టడీస్, 17న కాంపోజిట్ కోర్స్, 18న ఒకేషనల్ కోర్స్ ఉంటుందని తెలిపారు. ప్రధాని తల్లి మరణం ఎంతో బాధ కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, ఇతర బీజేపీ నేతలు హీరాబెన్ మోదీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. 8వ ఏపీలో అమిత్ షా పర్యటిస్తారని, అనంతరం బీజేపీ 13,000 పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. సిబిఐ దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 6 నకిలీ వైద్యుల గుట్టు బయటకు వచ్చింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ వద్ద నకిలీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పత్రాలతో నమోదు చేసుకున్న కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు 2011-2022 మధ్య ఉక్రెయిన్, చైనా, నేపాల్ దేశాలలో వైద్య విద్యను చదివిన ఏపీ తెలంగాణకు చెందిన రాకేష్ కుమార్, శ్రీనివాసరావు, మహమ్మద్ ఫసీఉద్దీన్, హరికృష్ణారెడ్డి, శరత్ బాబు, వెంకట రాజవంశీలపై కేసు నమోదు చేశారు. టీడీపీ రాకముందు బీసీలను ఓటర్లుగానే చూశారని, ఎన్టీఆర్ వెనుకబడ్డ వర్గాలను ముందుకు నడిపించారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ, బీసీలకు టీడీపీ ఉన్నతమైన పదవులు ఇచ్చిందని, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయితే ప్రజలకు మేలు జరుగుతుందని, 50% ఉన్న బీసీలకు 34% రిజర్వేషన్ తెస్తే ఇప్పుడున్న సీఎం జగన్ 24% తగ్గించారని విమర్శించారు. తాను సీఎం అయిన వెంటనే బీసీల అభివృద్ధికి మొదటి సంతకం చేస్తానని స్పష్టం చేశారు.